Sunshine Properties Infra Developers. Safety, Surety, Promise. Anuvaina Sthalam, Andubatu Tharalo. Sunshine Silpa Estates, Nandigam Town, Shadnagar. Yes, sir. Nandamuri Balakrishna career lo Varsaga rendu cinemalu hit avadam anedi chala aruduga jarugutundi. ఆ మధ్య అంటే వరుసగా సక్సెస్లు సాధించిన ఘనత ఆయనకు కూడా ఉంది. కానీ ఎప్పుడైతే ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక వరుసగా రెండు సినిమాలు సక్సెస్ సాధించడం, ఒకదాన్ని మించి ఒకటే మంచి వసూలను సాధించడం అనేది ఈసారే జరిగిందని చెప్పుకోవచ్చు. అఖండతో ఒక పవర్ఫుల్ కంబ్యాక్, మళ్ళీ లెజెండ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయాన్ని ఆయన అందుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. మళ్ళీ బోయపాటి కాంబినేషన్లో ఆయన చేసిన అఖండ సినిమా ఒక పవర్ఫుల్ కంబ్యాక్ను బాలయ్యకి అందించడం జరిగింది. దాని కంటిన్యూషన్గా వీరసింహారెడ్డితో మంచి హైయెస్ట్ గ్రాసర్ మూవీగా కూడా అది అఖండాను మించిన వసూళ్లను సాధించడం జరిగింది. బాలయ్య కెరీర్లో కూడా హైయెస్ట్ గ్రాసర్గా ఒక మంచి తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మంచి కమర్షియల్ విజయాన్ని ఆ సినిమా అందుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల తర్వాత వస్తున్న భగవంత్ కేసరి సినిమాల మీద కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నిజానికి అనిల్ రావిపూడి కామెడీ సినిమాలను చేసే దర్శకుడిగా ఆయనకి పేరు ఉంది. ఆయన కాంబినేషన్లో బాలయ్య సినిమా అనగానే ఇదేదో వెరైటీగా ఉంది, బాలయ్యతో ఇప్పుడు కామెడీ చేయించుతారా, ఇప్పుడు అది మనం చూడాలా అని చెప్పేసి చాలామంది కొంత ట్రోలింగ్ను కూడా స్టార్ట్ చేశారు అప్పట్లో. అయితే ఎప్పుడైతే భగవంత్ కేసరికి సంబంధించిన టేజర్ విడుదలైందో ఖచ్చితంగా అన్ని అనుమానాలు పటాపంచలైపోయాయి. ఈ సినిమా కంప్లీట్గా బాలయ్య ఇమేజ్కి తగ్గట్టుగా అనిల్ రావిపూడి ఒక సరికొత్త మేకింగ్ వాల్యూస్తో ఈ సినిమా రూపొందుతుందని చెప్పేసి ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ టేజర్ విడుదలైన తర్వాత అందరికీ అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్ అనేది త్వరలో రాబోతుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు అనేవి, అంటే రిలీజ్ నిజానికి ఆ అక్టోబర్ 19వ తారీఖు అయినప్పటికీ కూడా ముందు నుంచి కూడా ఒక బజ్ను మెయింటైన్ చేయాలి ఈ సినిమా విషయంలో అని చెప్పేసి చిత్ర యూనిట్ భావించింది. అందులో భాగంగానే ముందుగా దీనికి సంబంధించిన థమన్ కంపోజ్ చేసిన లిరికల్ సాంగ్ వీడియోను అంటే వినాయక చవితి త్వరలో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి అందుకు ఉపయోగపడేలాగా సినిమా ప్రమోషన్కి కూడా ఉపయోగపడేలాగా కూడా ఒక సాంగ్ను వాళ్ళు విడుదల చేయనున్నారు. ఇక టెక్నికల్గా, కథాపరంగా, బాలయ్య క్యారెక్టరైజేషన్ పరంగా ఇలా వేటికవే విభిన్నంగా భగవంత్ కేసరిలో ఉండేలాగా కూడా వాటన్నిటిని అనిల్ రావిపూడి ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరు ఊహించని విధంగా ఈసారి బాలయ్య భగవంత్ కేసరిగా అలరించబోతున్నారు అని చెప్పే రిపోర్ట్ ఇప్పటికే ఇండస్ట్రీలో నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ అప్డేట్ అనేది ఒక క్రేజీ అప్డేట్ లాగా మారిందనమాట. ఎందుకంటే బాలయ్య గత చిత్రం వీరసింహారెడ్డి చూసుకుంటే 73 కోట్ల వరకు థియరిటికల్ బిజినెస్ చేసుకుంది. అప్పట్లో బాలయ్య కెరీర్కే అది హయ్యెస్ట్ అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ సినిమా చాలా ఈజీగా ఆ సినిమా ఆ గ్రాస్ను కలెక్ట్ చేయడం జరిగింది, మంచి షేర్ను రాబట్టుకోవడం జరిగింది, కమర్షియల్ హిట్గా నిలవడం జరిగింది. ఇప్పుడు దాన్ని మించి 75 కోట్ల వరకు కూడా థియరిటికల్ బిజినెస్ అనేది ఇప్పుడు భగవంత్ కేసరికి జరిగింది అని చెప్పి తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఇది కూడా ఒక మంచి, అంటే రెండు సినిమాలు హిట్ అవడం అనేది పక్కన పెడితే రాబోయే సినిమాల విషయంలో కూడా దసరాకు విడుదలవుతున్న సినిమాలో క్రేజీ ప్రాజెక్ట్గా భగవంత్ కేసరి ఉంది కాబట్టి ఇది పెద్ద మ్యాటర్ కాదు, ఇది వసూలు చేయడం పెద్ద ఇష్యూవే కాదు అన్న టైప్లోనే ఇప్పుడు ట్రేడ్ అనలిస్టులు కూడా చెప్తున్నమాట. నిజానికి నైజాం హక్కులు చూసుకుంటే కనుక తొలిసారి ఈ సినిమా బాలయ్య కెరీర్లో కొంచెం తెలంగాణ యాక్సెంట్లో మారుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుంది అని చెప్పే రిపోర్టు ఎప్పటి నుంచో వినిపిస్తుంది. మనకు టీజర్లో చూసినప్పుడు కూడా బాలయ్య చెప్పిన తెలంగాణ యాక్సెంట్ డైలాగులు అనేవి చాలా మందిని ఆకట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత నైజాం ఏరియాలో ఈ సినిమాను రిపీటెడ్గా చూస్తారు అని చెప్పే రిపోర్టు ఎప్పటి నుంచి ఉన్న నేపథ్యంలో ఒక మంచి రేట్ ఇచ్చి దాదాపు 18 కోట్ల వరకు కూడా ఈ రేట్ అనేది దీనికి కట్టి దిల్ రాజు ఒక కాంపిటీషన్లో ఈ నైజాం రైట్స్ తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు. ఇక ఏపీ పరంగా చూసుకుంటే కనుక 35 కోట్ల వరకు కూడా భగవంత్ కేసరి రైట్స్ పలికాయని చెప్పేసి అంటున్నారు. ఇక సీడెడ్ కూడా, సీడెడ్లో బాలయ్య కింగ్, ఎంతమంది హీరోలు ఇచ్చినా సరే బాలయ్యకి సీడెడ్లో ఉన్న ఆ క్రేజ్ అనేది ఎవరికి తగ్గట్లేదు, ఎప్పటికీ తగ్గే ప్రసక్తి లేదు. సో సీడెడ్లో కూడా దాదాపు 13 నుంచి 15 కోట్ల వరకు రైట్స్, భగవంత్ కేసరి రైట్స్ అమ్ముడుపోయాయని చెప్పేసి అంటున్నారు. ఇక ఓవర్సీస్లో 5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే కనుక మిగతా ఇవన్నీ కలుపుకుని 2-3 కోట్ల వరకు కూడా వస్తున్నాయి. వీటన్నిటిలో కలుపుకుంటే కనుక ఖచ్చితంగా 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్, అది కూడా థియరిటికల్ బిజినెస్ అనేది భగవంత్ కేసరి చేసింది. ఇక ఇవి కాక నాన్ థియరిటికల్ ఉంటాయి, ఓటీటీ రైట్స్ అని, శాటిలైట్ రైట్స్ అని, డబ్బింగ్ రైట్స్ అని, ఇలా అనేక రకాల రైట్స్ ద్వారా దాదాపు 100 కోట్లకు పైగా భగవంత్ కేసరి రిలీజ్కు ముందే ఒక మంచి బిజినెస్ డీల్ను సెట్ చేసుకుంది అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుతున్న క్రమంలో ఖచ్చితంగా అవుట్పుట్ కూడా సీనియర్ హీరోలను ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము. తమ వయసుకు తగ్గ పాత్రలు వేస్తూ కూడా వాళ్ళందరూ వరుస సక్సెస్లు ఇస్తున్నారు. సో ఈసారి ఆ ఫీట్ అనేది బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాతో చూడబోతున్నారు అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే వినిపిస్తుంది. ఖచ్చితంగా అనిల్ రావిపూడైనా ఈ సినిమా తీసింది, ఒక కామెడీ డైరెక్టర్గా ఉన్న దర్శకుడైనా ఈ టైప్ ఆఫ్ మాస్ ఎలిమెంట్స్తో బాలయ్యతో ఈ సినిమాను చేసింది అనే ఒక డౌట్ అనేది చాలామందికి వస్తుంది. అలాంటి అవుట్పుట్ ఈ సినిమా రాబోతుంది, వచ్చింది అని చెప్పేసి కూడా సినిమా గురించి చూసిన వారు కానీ, రషెస్ చూసిన వారు కానీ మాట్లాడుతున్నారు మాట ఇది. సో ఇండస్ట్రీలో
భగవంత్ కేసరి క్రేజ్ అనేది ఇప్పుడు చాలా పీక్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు దసరా వస్తుందా, ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామని చెప్పేసి బాల అభిమానులు కూడా వెయిట్ చేస్తూ ఉన్న క్రమంలో వాళ్ళందరికీ ఒక ఫుల్ మీల్స్, ఖచ్చితంగా పండగ భోజనం ఎలా ఉంటుందనేది మరొకసారి రుచి చూపించబోతున్నాడు బాలయ్య అని చెప్పేసి రిపోర్ట్ కూడా వినిపిస్తుంది. సో బిజినెస్ పరంగా, టెక్నికల్గా, కథ పరంగా అన్నింటి విషయాల్లో కూడా సంథింగ్ స్పెషల్గా ఈ సినిమా రాబోతుంది. త్వరలో రాబోతున్న తమన్ లిరికల్ వీడియో సాంగ్, కంపోజ్ చేసిన సాంగ్ చూస్తేనే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింత ఎక్కువ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుతున్నారు. సో తమన్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దాని మీద కూడా ఇప్పుడు బాలయ్య అభిమానులు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి.